ध्रुवंते राजा वरुणो ध्रुवंते वो बृहस्पति ध्रुवंत इंद्र चाग्नि च राशिं धारयताम ध्रुवं ध्रुवेण भविषा रामचंद्रस्वाम करुणाकटाक्षप्रसादिद्रस्तु रामाय राम भद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः रामाय राम भद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः మరి అదే విధంగా మీరు చూస్తున్నారు పైన రోలవాగు ప్రాజెక్టు పెద్దగా అవుతుంది. ఇప్పుడే మన రాష్ట్రానికే పెద్ద చీఫ్ ఇంజనీర్ శంకర్ గారు, మన జిల్లా ఎస్సీ శివకుమార్ డీలు ఈలు అందరూ వచ్చారు. ఇప్పటిదాకా తల ధర్మాలను ఇక్కడ వాళ్ళతో వచ్చి మాట్లాడితేనే లేట్ అయింది. మరి ఏ ఊరు చెరువు ఎట్లా నింపాలి, తూములు ఏడ పెద్దగా పెట్టాలి అనే దాని మీద కూడా ఇప్పుడే మాట్లాడాను. మీకోసం అహర్నిశలు ముఖ్యమంత్రి గారు తపన పడుతున్నారు, అహర్నిశలు రైతుల కోసం ముఖ్యమంత్రి గారు తపన పడుతున్నారు. మొన్న నా గెలిచిన ఒక్క మాట అడిగిన నేను కొద్దిగా మొదటిసారి గెలిచిన ఉన్నాయి, కొద్దిగంత గొర్రెలది ఇంకా రాలేదు ఇంకా రాలేదు అంటే అవన్నీ చేద్దాం. ప్రపంచం అంతా కూడా కరోనాతో నిలయలాడుతున్నది, ఈ పరిస్థితుల్లో కూడా రైతులను సంక్షేమం అంటే పింఛన్లను మన అంగన్వాడీ కానీ ఇట్లాంటి అన్ని బళ్ళను మర్చిపోయేది లేదు. ఒకవైపు రైతులు, రెండవ వైపు సంక్షేమం, దీన్ని మాత్రం మొదటి ప్రాధాన్యత సంజయ్, మిగతా తర్వాత చేసుకుందామన్నారు. అంటే రైతుల పట్ల ఎంత ప్రేమ ముఖ్యమంత్రి గారికి ఉన్నది, ఎంత తపన పడుతున్నారు అనేది రైతులు ఆలోచన చేసుకోవాలి. మరి ఈ విధంగా రైతులకు తెలియజేస్తున్నా, మనం మక్కలు కొన్నాం 1765 రూపాయలకు కొన్నాం, బయట ఇవ్వాలి మీరు చూడండి 1400 లేవు, అంటే 365 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ లెక్క పెడతారు 450 నుంచి 500 రూపాయలు మన మక్కలకు ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడప్పుడు అంటుంటారు బోనస్ ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి, ఇదే పెద్ద బోనస్. క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇచ్చినట్టు, ఇప్పుడు క్వింటాల్కి 500 రూపాయల బోనస్. అదేవిధంగా బియ్యం వడ్లు ఒకప్పుడు ఆంధ్ర అన్నపూర్ణ అందరు, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా గోదావరి జిల్లాలందరు, అంటే మన అన్నం దొరికేది గోదావరి జిల్లాలందరు. ఇవాళ వాటన్నిటి తలదన్నింది తెలంగాణ, తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు వచ్చినాక వాళ్ళందరూ కలిసి ఆంధ్రలో ఆంధ్రప్రదేశ్లో 36 లక్షల మెట్రిక్ టన్నులు చేస్తే తెలంగాణలో ఎండాకాలం మనం 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. 62 లక్షలు అంటే ఆంధ్రతో పోటీపోడు కాదు, ఆంధ్ర తలదనిసం. అది వెనుక మనం ముందరికి వెళ్ళిపోయినాం. చూసిన ఈ సంవత్సరం పోయినసారి కంటే
23 లక్షల ఎకరాల పంట వేయబోతున్నారు మరి రైతన్నారు. 23 లక్షల ఎకరాలు 100,000 కాదు. నేను నిన్న పత్రికల్లో చూసాను నేను ఇవ్వాలని 90% నేను అనుకుంటాను. 23 లక్షల ఎకరాలు అంటే రైతులకు 24 గంటలు కరెంటు, ఈ చెరువులు నింపడం, కాలువలు మంచి చేయడం, సమయానికి ఎరువులు ఇవ్వడం, ఇవన్నీ సబ్సిడీ మీద జిలువులు ఇవన్నీ ఇవ్వడం, పెట్టుబడి సహాయం ఎన్నడైనా చరిత్రలో చూసిందా? ఇవాళ ఆల్రెడీ ఎకరానికి 10,000 రూపాయలు వచ్చినాయి. మన కాగితాలు పట్టుకపోతే కొన్ని బ్యాంకు లోన్ ఇస్తాడు ఇవ్వడం, కానీ ఆ కాగితం మీద ఆల్రెడీ మనం స్థానం పెట్టుకు 97% మందికి వచ్చినాయి. ఉంటారు ఇక 100కి 2 ముగ్గురు రకరకాల కారణాలు, భూమి పంచాయతీ, పాలన పంచాయతీ, కోర్టు కేసు, ఇంకేదో ఉంటాయి, దాంతో కొంత ఉండొచ్చు. 97% మందికి వచ్చినాయి. ఎన్నంచినాయి అంటే ఒక జగిత్యాల జిల్లాలో 200 కోట్ల రూపాయలు మన రైతులకు వచ్చినాయి. 200 కోట్లు ఇదంతా పెట్టుబడి సహాయానికి వచ్చింది. ఒక్క జగిత్యాల నియోజకవర్గం నేను ఏదైతే తిరుగుతున్నాయి 99 ఊర్లలో 48,000 రైతులకు కలిపి 50 కోట్ల రూపాయలు వచ్చినాయి. 48,000 రైతులు ఉన్నారు, తక్కువ లేరు. ఇంతమందికి కూడా జీవితానికి భద్రత ఉన్నది. ఈ 48,000 కుటుంబాలు ఇందులో 60 సంవత్సరాల కింద ఉన్నవాళ్ళు, 18 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు, ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు వస్తున్నాయి. 5 లక్షల రూపాయలు చాలా చోట్ల కూడా ఈ మండలంలో వచ్చి కళ్ళపల్లి కూడా వచ్చాయి. సర్పంచ్ గారు చెప్తున్నారు 6 రోజులు వచ్చాయి. ఎన్నడు కూడా లేదు. కోట కోట సుందరే ఎన్నడు కూడా రాలే. 50,000 ఇప్పించినందుకు ఆపద బాధ పథకం పట్టుకొని తిరిగి వస్తారు. కానీ 5,000 రూపాయలు ఇవాళ 5 లక్షల రూపాయలు సాగుతుంది. మనం కొలవలే ఆ యాజకుంది. ఒక దళితుడు పెంచర గుర్తు చచ్చిపోయింది, ఇద్దరు భూమి ఉన్నది, 5 లక్షలు వచ్చినాయి. అట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో అడిసేవ పలకడ మేమే పోయినాం. రకరకాల ఈ రకంగా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎల్ల వేళలో ఈ స్కీములు ఎక్కడ కూడా లేవు. రైతులకు పెట్టుబడి పెట్టడం అనేది అసలు ప్రపంచంలో లేదు. మనం చూసి కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. మనం చూసే కలిపితే రైతు చనిపోతే ఎక్కడ స్కీములు లేవు. మనం చూసి 2-3 రాష్ట్రాలు ప్రారంభం చేశారు. అంటారు కదా నకలు కొట్టడం అంటారు, కాపీ కొట్టారు. సో ఏదైనా కానీ ఓ 2-3 రాష్ట్రాలు మనం చూసి అంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇవాళ దేశానికి ఒక దిశ్చూసుకున్నారని చెప్పి చాలామంది అంటారు. కానీ నేను చెప్తాను దేశానికి కాదు, ప్రపంచానికే మార్గదర్శకం చేశారు మన ముఖ్యమంత్రి గారు. ప్రపంచానికే, ఎందుకంటే ప్రపంచ ఆహార సంస్థ జరిపిన సదస్సులో కూడా ఈ పెట్టుబడి సహాయం గురించి వచ్చి వాళ్ళు కూడా ఆశపడే అభినందించారు. చాలా మంచి స్కీమ్ పెట్టారని చెప్పి అప్పటి మన వ్యవసాయ కార్యదర్శి పాలసారథి గారు అక్కడ కాన్ఫరెన్స్కి వెళ్తే అభినందించారు. ఇన్ని కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రైతుల కోసం చేస్తూ ఉన్నారు. మరి ఈనాడు ఈ రైతు వేదిక ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. తప్పకుండా ఈ రైతు వేదిక ద్వారా మీరందరూ కూడా మంచి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. మంచి విజ్ఞానాన్ని పెంపొందించుకొని మంచి అభ్యుదయ రైతుల్లాగా మీరు ఎట్లా కష్టపడతారు. కానీ దాన్నే కొద్దిగా మనం సైంటిఫిక్గా శాస్త్రీయంగా చేసి వ్యవసాయ అధికారులు సహకారం తీసుకొచ్చేస్తే ఇంకా కొద్దిగా ఉత్పత్తి పెరిగి అమ్ముకునే కాడ కూడా మార్కెటింగ్ విధానాలు కూడా రకరకాలుగా మారుతున్నాయి. కాబట్టి మీరన్నింటి కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు, అనధికారులకు, మాజీ సర్పంచులకు, మాజీ ఉంటే అందరికీ ధన్యవాదాలు. 2 ఎకరాలకు ఒక దగ్గర మనము 1 కిలో మట్టి తీసుకపోతే 50 మంది ఒకటే నాడు తీసుకపోతే సందీప్ వస్తాడు, పరీక్ష చేసి వెంటనే రిపోర్ట్ ఇస్తారు ఈ భూమిలో నత్రజని అంటే యూరియా ఎక్కువ ఉందా తక్కువ ఉందా. మనకు అవసరం పడదు. వాస్తవానికి ఆ జీవులు మనం ఇతరులు ఇచ్చిన సబ్సిడీ జీవులు దొరికినా యూరియా సహాయం తగ్గియాలి. మన జగిత్యాల మండలంలో భాస్వరం ఎక్కువ ఉంటుంది అడుగు మందు. మనం పరీక్ష చేస్తే అది చెప్తారు భాస్వరం ఎక్కువ ఉన్నదని. పొటాషియం ఎక్కువ ఉన్నదంటే మనం అనవసరం చేయద్దు, ఫాస్ఫరస్ చేయద్దు. బట్ ఇది తేలినాము మన ఎక్కదక్కది ఇటు అరుగుదా, ఎక్కదక్కది ఇటు అరుగుదా అరగదు, ఉండే కడుపులో పెరుగుతుంది లేదా వేస్ట్ అవుతుంది. అట్లనే వీటిని కూడా ఎక్కువ వేస్తే మనకు లాభానికంటే నష్టం ఎక్కువవుతుంది. కాబట్టి పరీక్షలు చేయించుకోవాలి. దానికోసం కూడా మనకి వ్యవసాయ అధికారి గారు పనిచేస్తారు, వెంటనే రిపోర్ట్ వస్తుంది. మరి అదేవిధంగా రేపటి నాడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసింది, రైతులు ఎక్కడంటే అక్కడ అమ్ముకోవచ్చు. అంటే మార్కెటింగ్ విధానం మారబోతున్నది ఇప్పుడే తెలవాలి మీకు. జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మనకి గానికే పోతాం లేదా ఐకేపీ
ఇది నా దేశ వ్యాప్తంగా కూడా ఆర్డినెన్స్ తీసింది, మూడు ఆర్డినెన్స్లు ఇది పూర్తిగా రాలేదు. కాబట్టి మనం ఎక్కడ అమ్ముకుంటాం అనేది కూడా మనకు తెలియాలి, ఏడు అమ్ముకుంటే ధర వస్తుంది అనేది కూడా మనకు తెలియాలి, ఎక్కడ అమ్ముతే ధర వస్తుంది మనకు తెలియాలి, ఏ పంట అయితే లాభం అవుతుంది మనకు తెలియాలి. ఇవి తెలియాలంటే ఈ రైతు బంధు సమితి నాయకులు కానీ వ్యవసాయ అధికారులు వీరందరూ కూడా ఎప్పటికప్పుడు మీరుతో సంబంధం ఇచ్చుకొని ఈ పనులు చేస్తూ ఉంటారు. మరొక విషయం మీకు తెలియజేస్తున్నా, మన దగ్గర అక్కడక్కడ పత్తి కనబడదు అని పెట్టింది. అంతకుముందు పత్తి అమ్మేటందుకు కొనుగోలు కేంద్రం లేకుండా జగిత్యాలని అది కూడా మాట్లాడినాం. పత్తి కొనుగోలు కేంద్రం జగిత్యాలలో ఏర్పాటు చేయబడుతుంది.